సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్ చంద్రకళ మాట్లాడుతూ బడియేడి పిల్లల్ని బడిలో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. భూంపల్లి గ్రామంలో వారి పిల్లలను ప్రభుత్వ బడిలకు చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ ప్రభాకర్, అబ్బుల ఉమారాణి, బాలాగౌడ్ మరియు భూలక్ష్మి కవిత, బసవరాణి, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో అంగన్వాడీ బడిబాట జరుపుతున్నాము. అంగన్వాడీ బడిబాట హాజరైన సర్పంచులు, ఎంపీలు, సర్పంచులు మరియు మెంబర్లు హాజరైనందుకు వాళ్ళ కృతజ్ఞతలు. ఈ బడిబాట కార్యక్రమము ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ఉండాలి, పైసలు పెట్టినా కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు. మేము మా ఊళ్ళో 4 సెంటర్లు ఉన్నాయి, మా సాయశక్తుల సహకరించుకుంటాము. మీరందరూ హెల్ప్ చేసి మమ్మల్ని ఎంతవరకు పని చేయించుకుంటారో అంత చేస్తాము. పిల్లల్ని మాత్రం ప్రైవేట్కి పంపించకుండా చూడాలి. మేము కూడా వాళ్ళకి ఆ విధంగానే చెప్తాము, ఎవరిని ప్రైవేట్కి పంపించకూడదు. తెలంగాణ రాష్ట్రంలోని బడి కార్యక్రమం, బడి పిల్లలది బడిబాట కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా వర్కర్లతో ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళడానికి వీళ్ళు కృషి చేసి అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపేయాలని కోరుతున్నాను. ప్రజలు, మన సర్పంచులు, ఎంపీడీసీలు, గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు, మన అంగన్వాడీ వీళ్ళు వాలంటీర్లు కూడా అందరూ పాల్గొనడానికి అందరూ కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి చిన్నపిల్లలు ఉన్నా కానీ అంగన్వాడీ బడిలో తోడియాలని కోరుతున్నాము. మళ్ళీ ఒకటి, ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ పాఠశాలలో అందరినీ చేర్పించాలని గ్రామ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.